రఘురామకృష్ణం రాజు గారి అరెస్టు వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ వస్తున్న వాటిలో ముఖ్యంగా వీళ్ళు రూల్స్ పాటించట్లేదు చట్టాలను వాయులేట్ చేస్తున్నారు ఎంపీగా తనకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ను కూడా వీళ్ళు కాపాడట్లేదు అసలు అరెస్టుకు సంబంధించి లోక్సభ స్పీకర్కు కనీసం వీళ్ళు అనుమతి తీసుకోకుండా కూడా ఎంపీని అరెస్ట్ చేశారు సమాచారం ఇవ్వకుండా కూడా అని చెప్పి టార్గెట్ చేస్తున్నటువంటి వాటిలో ఇది కూడా ఒకటి అయితే దీనికి సంబంధించి తాజాగా సిబిఐఎం మాజీ జెడి లక్ష్మీనారాయణ గారు ఒక తను ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా తనకు ఈ నిబంధనలు తెలిసే ఉంటాయి కాబట్టి తనైతే కొంచెం క్లారిటీ ఇచ్చారు క్లారిటీ ఇచ్చారంటే కంటే కూడా ఈ ప్రతిపక్షాలకు కనీసం అవగాహన లేకుండా విమర్శ చేశారేమో దీనికి సంబంధించి అని అనిపిస్తుంది తన క్లారిటీ చూసిన తర్వాత తానేమంటారు అంటే ఒక పార్లమెంటు సభ్యుడైనా సామాన్యుడైనా వాళ్ళకేమి ప్రివిలేజెస్ ఏమి ఉండవు పార్లమెంట్ సభ్యుడికి కూడా సపరేట్గా ఈ అరెస్ట్ వ్యవహారాలకు సంబంధించి అని చెప్పి ఆయన అంటూనే ఒకవేళ ఎక్కడైనా కనుక లోక్సభ సెషన్స్ కనుక జరుగుతూ ఉంటే లోక్సభ సెషన్స్ అప్పుడు లోక్సభ స్పీకర్కి ఒక సమాచారం అనేది ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు ఆయన అనుమతి ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ సమాచారం మాత్రం ఇవ్వచ్చు అని చెప్పారు పార్లమెంటు సమావేశాలు కనుక జరగకపోతే వాళ్ళ సమాచారం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి అరెస్టు చేసిన తర్వాత అరెస్ట్ కాబడ్డారు అన్న సమాచారం వాళ్ళకు ఇస్తే సరిపోతుంది అన్నది జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినటువంటి పాయింట్ అయితే ఇదే ఆర్గ్యుమెంటే మొదట హైకోర్టులో జేడి లక్ష్మీనారాయణ గారి వ్యవహారానికి సంబంధించి ఆర్గ్యుమెంట్ సందర్భంగా సారీ ఎంపీ రఘురామకృష్ణం రాజు గారి తన బెయిలు ప్లస్ వైద్య పరీక్షలకు సంబంధించి హైకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్ సందర్భంగా ఆ రఘురామకృష్ణరాజు గారి అడ్వకేట్ న్యాయవాది ఆర్గ్యూ చేసుకుంటూ అసలు లోక్సభ స్పీకర్కి సమాచారం ఇవ్వకుండా వీళ్ళు అన్ని రూల్స్ను వాయులేట్ చేసుకుంటూ ఏమంటారు అరెస్ట్ చేశారు అని చెప్పినప్పుడు దానికి ప్రతిగా ప్రభుత్వం సిఐడి తరపున న్యాయవాది ఏం చెప్పారు అని అంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నపల్ల సుధాకర్ రెడ్డి గారు అసలు అవసరం లేదు ఇప్పుడు అరెస్టు సమాచారం వాళ్ళకి ఇస్తాము అని చెప్పి చెప్పారు దాని మీద కూడా కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు దాన్ని పడే వ్యతిరేక వార్తలు ప్రసారం చేశాయి సమాచారంగానే ఇవ్వకుండా అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు వేస్తే సమాచారం ఇస్తామంటున్నారని ఈయన కూడా జేడీ గారు అయితే మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు అయితే అదే చెబుతున్నారు సమాచారం అరెస్ట్ చేసిన తర్వాతనే ఇవ్వచ్చు అసలు ఆయన అనుమతి కూడా అక్కర్లేదు మొదట సమాచారం ఇవ్వాలంటే సెషన్స్ ఏమైనా జరుగుతూ ఉండాలి అని సో దీనికి సంబంధించి కొందరు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్కు బూస్టింగ్ లాంటిది ప్రతిపక్షాలకు గాలి తీసేసినట్లు అని అటు ఇటు అన్నా సరే ఎవరికి బూస్టింగు ఎవరి గాలి తీసేశారు అన్న విషయం కాసేపు పక్కన పెడితే వాస్తవానికి యాక్చువల్ ప్రాక్టికల్ అంటే ఒక రియాలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా ఒక నిబంధన ఏంటి చట్టం ఏంటి లోక్సభకు సంబంధించి ఏమున్నాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది అయితే ఒకటి ఉంటుంది కదా లక్ష్మీనారాయణ గారు ఉన్న ఒక నిబంధన అయితే గుర్తు చేసినట్లే ఆ నిబంధన గుర్తు చేసి చాలామందికి అయితే క్లారిటీ కూడా వచ్చి ఉంటుంది వీళ్ళు ఏమైనా కనుక సిఐడి తప్పు చేసిందేమో సమాచారం ఇవ్వకుండా అనుమతి తీసుకోకుండా అని అనుమతి అక్కర్లేదు అనుమతి తీసుకోవాలనుకుంటే ఆ కేంద్రంలో నడుపుతున్న పార్టీకి ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళకి అనుమతి ఇస్తారు కానీ అందరికీ క్లియర్ కదా సో అలా ఉంటాయి అనుమతి అక్కర్లేదు సమాచారం కూడా అక్కర్లేదు అరెస్ట్ తర్వాత సమాచారం ఇవ్వచ్చు అన్నది తాను చెబుతున్నటువంటి నిబంధన